हेलो एव्रीवन वेलकम बैक टू माय चैनल। सो चूस्तुन्नार कदा मॉर्निंग मन सूर्युडु एंत एर्रगा एंत ब्यूटिफुल गा उन्नाडु। सो आ पक्षुल रागालु कोकिल कितकितलतो चाला बागुंदी मॉर्निंग अयिते। सो इदि सद्रेटं कूडा अयिपोयिंदी। సంయుక్త ఈరోజు చదువుతుంది అన్నమాట కొట్టుని, ఎందుకంటే కొంచెం ఈరోజు లేకటం లేట్ అయిపోయింది. సో అందుకోసమే నాతో పాటు సంయుక్తను కూడా లేపితే తను వచ్చేసి ఇక కొట్టు చదువుతుంది అన్నమాట. ఎలా చూస్తుందో చూడండి, ఏం చేస్తుంది మమ్మీ అన్నట్లు. సో చూడండి, మొత్తం పక్షులన్నీ ఇప్పుడే అన్నమాట జస్ట్ గూటి నుంచి బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా మంచు పడుతూనే ఉంది, ఇప్పుడు పడుతుంది బట్ తక్కువ అన్నమాట. సో చూస్తున్నారు కదా, గులాబీ పువ్వులు చూడండి, మంచు అన్నమాట. ఇదంతా చూడండి, నేను చూపిస్తాను మీకు, కనిపిస్తుంది కదా వాటర్ మొత్తం కూడా ఎంత బాగా మంచు పడి చాలా బాగున్నాయి ముద్దుగా. ఇక్కడ వచ్చేసి నేను స్మూత్ మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ ప్రిపరేషన్ అయిన తర్వాత మనం షాపింగ్కి వెళ్దాం, ఎందుకంటే మన షాప్ కోసం షాపింగ్ అన్నమాట. సో నేను షాప్ పెట్టినప్పుడే యాక్చువల్లీ అనుకున్నానండి, సో ఇంత ఖర్చు అవుతుంది ఇంతని, బట్ అసలు నిజంగా ఒక రేంజ్లో ఉంది. అన్నీ నేను వివరంగా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇక్కడ శనగపిండి 2 కప్స్ తీసుకుంటున్నానమాట కప్, సో తర్వాత 1/2 కప్ మళ్ళీ శనగపిండి తీసుకుంటాను. సో మొత్తం 2.5 కప్స్ శనగపిండి తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేద్దాము అనేసి అనమాట. ఇప్పుడు ఇంట్లో ఉన్న స్వీట్స్ తిని తిని బోర్ కొట్టేసి వాళ్ళు బాగా మారం చేస్తున్నారు, అందుకోసమే ఏదైనా వేరు చేద్దాము. మొత్తం కూడా బెల్లంతో చేసినాయే కదా, పందార్తో చేద్దాంలే అనేసి సో పంచదారతో ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేశాను. 2.5 కప్పు ఇక్కడ నేను శనగపిండిని వేయించుకుంటున్నానండి. సో మీరు చూసినట్లయితే కనుక దీంట్లో ఉన్న శనగపిండి స్మెల్ ఉంటుంది కదా, సో అది మొత్తం కూడా పూర్తిగా పోవాలన్నమాట. అప్పుడే మనకి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది, తింటున్నప్పుడు కమ్మటి స్మెల్ వస్తుంది శనగపిండి వాసన రాకుండా. సో అందుకోసం అనేసి యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మళ్ళీ శారీ కట్టుకున్నాను. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ వేస్తుంటే నాకే అనిపించింది అనమాట, చాలా డేస్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే నేను శారీ కట్టుకొని కూడా. సో ఈ శనగపిండి మొత్తం కూడా చక్కగా ఆ స్మెల్ అంతా పూర్తిగా పోయేంత వరకు కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి యాక్చువల్లీ. సో అదంతా అయ్యేంత వరకు మనం చక్కగా వేయించేసుకోవాలి. ఈ శనగపిండిని వేయించుకున్న తర్వాత మనకి ఏంటంటే గడ్ల గడ్లగా అవుతుందండి. సో ఇలా గడ్ల గడ్లగా అయినప్పుడు దీన్ని ఏంటంటే జల్లించుకోవాలి, జల్లెట్లో పోసి జల్లిస్తున్నానమాట. అప్పుడే మనకి మెత్తటి పిండి అన్నది కిందకు వచ్చేస్తుంది. సో ఈ జల్లెడ ఎక్కడ తీసుకున్నారు ఏంటని చాలామంది అడుగుతున్నారు, అమెజాన్లో సెర్చ్ చేయండి. సో మనకు వచ్చేసి కప్ టైపు జల్లెళ్ళు అంటే కనుక మీకు అమెజాన్లో కానీ మీషోలో కానీ మీకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ప్లాస్టిక్వి ఉంటాయో మేబీ ఇలాంటి స్టీల్ ఉండకపోవచ్చు. నేను ఇది తీసుకోవటం సేలెట్ కాస్ట్లో తీసుకున్నాను. సో మీకైతే అమెజాన్లో అండ్ మీషోలో కూడా అవైలబుల్గా ఉంది, చాలా మెత్తగా ఉంది కదా. సో ఇప్పుడు దీంట్లోకి 2.5 కప్పు నేను శనగపిండి వేయించుకున్నది తీసుకున్నాను కాబట్టి, సో క్వాంటిటీ అన్నది చూసుకొని నెయ్యి అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను, నేను చెప్పినట్టు చేస్తేనే పక్కాగా మీకు వస్తుంది అన్నమాట. సో 1.5 కప్పు నేను ఇక్కడ నెయ్యి తీసుకుంటున్నానమాట, 2.5 కప్పు శనగపిండికి. ఇది నేతి మైసూర్ పాక్ అండి, సో అందుకోసమే మనం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము. కొంతమంది అడుగుతారు నూనె యాడ్ చేసుకోవచ్చా ఈ ప్లేస్లో అనేసి, అందుకోసమే చెప్తున్నాను యాడ్ చేసుకోవచ్చు, బట్ దీనంత టేస్ట్ అన్నది రాదన్నమాట. నార్మల్గా ఏదో ఇంట్లో ఒక ప్రయోగం చేసాము తిన్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది, బాగుంది అనిపిస్తుంది, కానీ బట్ దీని టేస్ట్ అయితే రాదన్నమాట. మన ప్యూర్ నెయ్యి, ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కాబట్టి ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. మంచి బ్రాండెడ్ అలాంటివి వాడే వాళ్ళు ఉంటారు, అండ్ అమ్మ వాళ్ళ ఇంటికాడ కానీ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ కానీ కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ టైప్లో రెడీ చేసుకోండి, సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇదైతే జ్యూసీ జ్యూసీగా మనం రెడీ చేసాం కాబట్టి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను మన స్వీట్ బాండీ అయితే తీసేసుకుంటున్నానమాట. సో 2.5 శనగపిండి, 1.5 నెయ్యి, 2.5 పంచదార. సో ఇదండి కొలత. దీంట్లో 1/2 కప్పు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇది బాగా కరిగించి మన తీగ పాకం నేను చూపిస్తానులేండి, మీకు అర్థమైపోతుంది.
అసలు ఎంత కొత్త వాళ్ళు చేసినా కానీ నా ఛానల్లో వంటలు కంపల్సరీగా అర్థం అవ్వాలనేసి నేను చూపిస్తూ ఉంటానన్నమాట. సో మీ రెండు విధాలుగా నేను చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి గంటెతో. సో గంటెతో కనుక మీరు చూసినట్లయితే ఇలా గంటని కింద కన్నప్పుడు ఒక తీగ స్ట్రెచ్చర్ వస్తుంది, ఒక చిన్న చుక్క పడేటప్పుడు అది వస్తే ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా తీగలాగా సాగాలి వేళ సందుల్లో పెట్టన్నప్పుడు. ఇప్పుడు మనకి స్ట్రెచ్చర్ అయితే కరెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు నేను గంటతో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, జస్ట్ ఒక డ్రాప్ పడేటప్పుడు కొంచెం స్లోగా పడుతుంది, తీగలాగా సాగుతుంది చూడండి అది. ఎస్, ఇలా గనక మీకు వచ్చేసినట్లయితే పాకం ఇది రెడీ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నారో ఆ పిండిని తీసుకొని చక్కగా మిక్స్ చేసి దీంట్లో కలిపేయండి. ఎందుకంటే పిండి అడుగు భాగంలో శనగపిండి అన్నది పూర్తిగా అలాగా ఆగిపోయి ఉండొచ్చు. సో అందుకోసం అనేసి ఒకసారి రెండుసార్లు మిక్స్ చేసుకొని మీరు ఇలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చక్కగా ఎంత బాగుంటుందో అండి, నిజంగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు నెయ్యి అవసరం అయితే పడుతుంది. నెయ్యి అవసరం ఎందుకు అంటే గనక మన స్మూత్ మైసూర్పాక్ ఇంకా స్మూత్ అవ్వాలి కదా, సో అందుకోసమే ఇంకొంచెం నెయ్యి అయితే పడుతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బాగా మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు నెయ్యి యాడ్ చేసుకోకపోతే ఏమవుతుందో కూడా నేను చెప్తాను. మళ్ళీ మీరు నెయ్యి యాడ్ చేసుకోకపోతే ఈ మైసూర్పాక్ అన్నది గట్టిగా అయిపోతుంది, మీకు సాఫ్ట్ మైసూర్పాక్ లెక్క రాదన్నమాట. సో అందుకోసమే ఒక మొత్తం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అన్నది యాడ్ చేసుకోవాలి మీరు. సో మీరు ఫస్ట్ నెయ్యి తీసుకునేటప్పుడే 2 కప్స్ తీసుకోండి. 1.5 ఏమో శనగపిండిలో వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. ఇంకా మిగిలిన 1/2 కప్ ఏమో ఈ టైంలో యూజ్ చేసుకోండి అనమాట. సో మీరు ఇంకొకటి గమనించారా వీడియోలో నేను చేసే పనిని, సో కంటిన్యూస్గా మిశ్రమాన్ని తిప్పుతూనే ఉన్నాను, ఎక్కడ స్కిప్ చేయలేదన్నమాట. ఎందుకంటే కంటిన్యూస్గా తిప్పటం వల్లే ఇంకా స్మూత్నెస్ వస్తుంది మనకు. తింటేటప్పుడు కూడా నోట్లో అలా వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. మిల్క్ మైసూర్ పాక్ అంటారు కదా, సో అదే టైప్లో మనకు చక్కగా స్మూత్నెస్ అన్నది వస్తుందండి. నేను చెప్పిన కొలతల్లో మీరు చేస్తే కనుక అస్సలు చెడిపోదు. ఎంత వంట రాని వాళ్ళైనా నేను చెప్పిన కొలతలు మళ్ళీ ఒక్కసారి మీకోసం రిపీట్ చేస్తున్నాను. 2.5 కప్పు శనగపిండికి 1.5 కప్పు నెయ్యి, 2.5 కప్పు పంచదార, 1/2 కప్పు వాటరు, సో తర్వాత వచ్చేసి మళ్ళీ 1/2 కప్పు నెయ్యి. సో మొత్తం 2 కప్స్ నెయ్యి అవుతుంది అనమాట. అప్పుడు అలా మీరు చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ నేను వీడియోలో చెప్పిన కొలతలతో అండ్ టిప్స్తో మీరు కనుక చేస్తే ఎంత వంట రాని వాళ్ళైనా ఏ పండగకైనా మీరు ఇలాంటివి చేసేసుకోవచ్చు అనమాట. 10 రోజులు నిల్వ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది ఎలా మరి దించేసేది అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. వాటర్లో వేసుకున్నప్పుడు మనకి సో మన అరిసిపాకం చెక్ చేయాలన్నమాట. సో ఇలా వాటర్లో కొంచెం పిండేస్తే కనుక మనకు ఉండలాగా అవుతుంది. బట్ ఇది కొంచెం అంతా ఎక్కువ సాఫ్ట్గా ఉంది, ఉండ ఇదైపోయినట్లు పోతుంది కదా. సో నేను ఒక ప్లేట్కు ఆయిల్ రాసేసుకుంటున్నాను నెయ్యి అన్నది. ఇక తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను. ఈసారి వాటర్ వేయకుండా చెక్ చేసుకుంటున్నాను. సో చూడండి, నెయ్యి రాసిన చేయితో కదా మనం చక్కగా ఉండలాగా చేసుకుంటే ఎంత బాగా వచ్చిందో. సేమ్ అరిసెపాకం ఎలా తీసుకుంటామో అలా అనమాట. తెలియకపోయినా మీకు వీడియోలో అర్థమైపోతూనే ఉంటుంది. సో సాఫ్ట్గా ఉండాలి అండ్ ఈ విధంగా ఉండాలి. ఇదైతే రెడీ అయిపోయిందనమాట. ఇక చక్కగా 2 సార్లు మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఏదైతే ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నామో దాంట్లోకి తీసేసుకోవాలి. మాడకుండా కంటిన్యూస్గా మీరు తిప్పుతూనే ఉండాలి. అండ్ మీరు తీసేసేటప్పుడు మొత్తం ఒక దగ్గర కనుక్కోండి, లేకపోతే మీకు వేడి మీద ఒకేసారి ప్లేట్లో పడింది అనుకోండి అదంతా సేవ్ అవుతుంది, మిగిలిందంతా కూడా పాడైపోతుంది అనమాట. అందుకోసం అనేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ఈ విధంగా మొత్తం దగ్గరకు అయితే తెచ్చేసుకున్నాను. సో ఇక్కడ నేను ప్లేట్కు నెయ్యి రాసుకున్న ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను అనమాట. మొత్తం దీంట్లోకి తీసేసుకొని చక్కగా ప్లేట్ నిండా అరేంజ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఏదైనా బాక్స్ టైప్లోది ఉంటే కనుక, అంటే ప్లాస్టిక్ బాక్సులు యూజ్ చేయమాకండి, నార్మల్ వేరే బాక్సులు ఉంటాయి కదా వాటిని యూజ్ చేసుకోండి. ఇక్కడ మా అంకలేష్ సంయుక్త మారం చేస్తున్నారని ఆ గిన్నె పెట్టాను. సో స్పూన్తో కొద్దిగా చల్లారా తినండి అనేసి, ఎందుకంటే ఇది కొంచెం చల్లారటానికి 1/2 అవర్ అయినా పడుతుంది, అంతసేపు వాళ్ళు ఆగేటట్టు లేరు, పిల్లలు అంటేనే అలా ఉన్నారు కాబట్టి. సో కొంచెం ఎండింగ్లో కొద్దిగా ఉంచేసి వాళ్ళకి ఇచ్చాను. ఇది ఈ విధంగా నెయ్యి రాసి స్పూన్ని స్మూత్గా చేసేసుకోండి పైన గలీజ్ గుండకుండా అన్నమాట. సో ఈ విధంగా
చేసేసి ఒక అర్ధ గంట నుంచి గంట వరకు ఉంచితే మీకు పూర్తిగా చల్లారిపోయి ఎలా వస్తుందో నేను ఒకసారి చూపిస్తాను. మీకు మరీ తొందరగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేయండి. సో చూసారు కదా, ఇదైతే రెడీ అయిపోయింది. నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నాను మీకు చూపించడానికి తొందరగా కావాలిగా అనేసి. సో ఈ విధంగా అన్నమాట చక్కగా పెట్టేసి మనం వీటిని కోసేసుకుందాం పీసెస్ పీసెస్ కింద. ఇప్పుడు చాక్తో హ్యాపీ బర్త్డే అని అరుస్తున్నాడు మా అఖిలేష్ అయితే. సో చూసారు కదా, పీసెస్ కూడా చాలా బాగుంటాయి. కట్ చేసుకునేది మీరు కావాలంటే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర వేరే షేప్స్ కట్ చేసుకునేవి ఉన్నా కానీ వాటిని కూడా యూజ్ చేసుకోండి. భలే వెరైటీగా పిల్లలకి తినడానికి చూడటానికి అన్నిటికీ బాగా అనిపిస్తాయి అన్నమాట. బయట కొట్టుల్లో కంటే ఎక్కువ ఇంట్లో చేసిన వాటికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నేను డీటెయిల్గా మీకు అర్థం అవ్వాలని చక్కగా చూపిస్తున్నాను మొత్తం కూడా. సో మీరు డీటెయిల్గా చూసి నేర్చుకొని ట్రై చేయండి. ఏదో కొద్ది చూసి ఆమె వచ్చేసింది అన్నట్లు కాకుండా పూర్తి టిప్స్తో చెప్పాను కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి మీరు ట్రై చేయండి. చాలా స్మూత్గా ఉంది, మీరు చూస్తున్నా అర్థమైపోయే ఉంటుంది. చూడండి, నేను చూపిస్తాను మళ్ళీ. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో, అంత టేస్టీగా ఉందన్నమాట. కొలతలు ఎక్కడా మిస్ చేయకుండా చెప్పినట్లుగా చేయండి. లేదు మేము షుగర్ కొంచెం ఎక్కువ తింటాం, స్వీట్నెస్ బాగుండాలనుకుంటే 3 కప్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నమాట, చాలా టేస్టీగా ఉంది. ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మా హస్బెండ్ సత్పల్లి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అన్నది క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. పదండి, అక్కడ వెయిట్ చేస్తున్నారు అందుకోసం అనేసి. కంది చెట్లు కూడా ఉన్నాయి బాబా, కంది అన్న పేరు ఇన్ని భలేగుంది. వరి పొలాలు ఇవి నార్మల్ ఒక నెల అవుతున్నాయి అనుకుంటా, బాగానే నీళ్ళు బట్టి ఇదిగా ఉన్నాయి కదా. సత్పల్లి అయితే వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి షాప్ కాడికి వెళ్తామండి. షాప్లోకి మొత్తం తినే ఐటమ్స్ అన్నీ తీసుకొద్దామని బయలుదేరామన్నమాట. యాక్చువల్లీ టైం అయితే చాలా అయ్యింది. సో అయినా పర్వాలేదు, కొంచెం నాకు ఇక్కడ మిషన్ దగ్గర కూడా వర్క్ ఉంది, అది ఇది సెట్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరం ఉన్నామనుకోండి, ఏది తీసుకుంటారు పిల్లలు ఏంటి అన్నది క్లారిటీగా చెప్పుకొని తీసుకోవటానికి వీలు ఉంటుంది కదా. సో అందుకోసం అనేసి ఇక్కడ మా హస్బెండ్ అన్నీ కూడా చూస్తున్నారనమాట. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఫ్రెష్గా ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి ఐటమ్స్ అయితే. సో నా దగ్గర ఏమి ఎక్కువగా పోతాయో ఆ ఐటమ్స్ వరకు నేను తీసుకున్నానమాట. నేను తీసుకున్నవి ఎక్కువ రేట్లు అయితే కాదు, ఎందుకంటే పిల్లలు మన సైడ్ పిల్లలు ఎంతవరకు కొంటారు ఏంటి, ఒక్కొక్క ఐటమ్ ఎంత అంటే ఎన్ని రూపాయలు పెట్టి కొనగలుగుతారు ఏంటి అన్నది చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని షాప్లోకి తీసుకునేటప్పుడు ఒకటికి 10 సార్లు ఏదైతే పోతుంది అంటే, ఇప్పుడు చాక్లెట్స్ ఉన్నాయి ఓకే అవి అయితే పోతాయి, ఇంకా స్వీట్స్ ఉన్నాయి ఏం పోతాయి. సో అలా చాలా రకాలు ఆలోచించి మొత్తం కూడా చూసేస్తున్నామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ కనుక్కుంటున్నారు కాస్ట్ ఎంత పడుతుంది ఏంటి ఐటమ్కి వచ్చేసి. సో ఇక్కడ చూసారా లక్కీ డ్రిప్స్ కూడా ఉన్నాయన్నమాట, బట్ నేను ఒకసారి పెట్టాను కాబట్టి మళ్ళీ తీసుకోవట్లేదు. మిగిలిన లేసు కుర్కురేలు చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట పక్కన షాప్లో కూడా. అంటే దట్ మీన్ వచ్చి ఈ షాప్కి కంటిన్యూ షాప్ ఉందన్నమాట ఒకటి, లేస్ అవన్నీ అక్కడ ఉంటాయి. సో నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. చూసారు కదా ఫస్ట్ అయితే చెక్కింగ్ ఐటమ్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది చెక్కింగ్, నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్ని తీసుకోవటం. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అడుగుతున్నాను సో ఏ ఐటమ్ బాగుంటుంది ఏంటి అనేసి అన్నమాట. సో ఇది ఉందా లేదా అనేసి ఆయన నన్ను అడుగుతున్నారు. లేవు లేని నేను తీస్తున్నాను, రేట్లు మీరు చూసుకోండి ఎంత ఏంటి అన్నది, తర్వాత నేను ఎంతలో కావాలో చూస్తాను అనేసి మొత్తం ఇక్కడ డిస్కషన్ అయితే మా ఇద్దరి మధ్య జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా తిమ్మిరి బిళ్ళలు డబ్బాల్లో కూడా వచ్చాయి అయ్యా నేను చూస్తున్నాను. సో ఇక్కడైతే నేను మిషన్ దగ్గరకు వచ్చాను. ఈ శారీ మీషోలో తీసుకుంది యాక్చువల్లీ. సో ఈ శారీని నేను ఏం చేస్తున్నాను ఏంటి, శారీని
नार्मल गा कुट्टिंचुकोट्लेदु ब्लौज अयिते सो एं चेस्तानु एंटि अन्नदि नेक्स्ट वीडियोस लो मीरु चूडोच्चु अन्नमाट सरे इक इंटिकि वेल्लिपोदाम पदंडि इक्कड पनि कूडा नाकु अयिपोयिंदि इंटिकि वेल्लि मोत्तं चूपिस्ता मीकु एमेमि तीसुकुन्नानु एंत कष्टपडिंदनि हस्बेंड शॉप कोसम चेसिन शॉपिंग मी अंदरितो षेर चेसुकुंटानु वीडियोलो प्रत्येकंगा ना చిన్నప్పటి నేను తిన్నటువంటి ఐటమ్స్ ఉండాలి అనేసి స్పెషల్ గా వెళ్ళటం జరిగిందండి నార్మల్ గా కొట్టు ముందుకు వచ్చి చాలా మంది ఇస్తూ ఉంటారు బట్ ఏంటంటే ఐటమ్స్ అన్నవి కొత్తగా ఉండాలని పిల్లలకు ఇస్తున్నారు కానీ వాళ్ళు పాతదానానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అందుకోసం ఎల్లి స్పెషల్ గా తీసుకొని వచ్చామన్నమాట ఐటమ్స్ అన్నవి సో నేను ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను అందులో నాకు మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ స్పెషల్ ఐటమ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ ఫస్ట్ అయితే హనీ అన్నమాట రేగి పచ్చడి సో రేగి పచ్చడి అంటే మీ అందరికీ తెలుసా స్వీట్ గా ఉంటుంది ఇది కారంగా ఉండదు స్వీట్ గా ఉంటుంది సో నాకు చాలా ఇష్టం అన్నమాట పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో రేకాయలు దొరికినప్పుడు అవి తీసుకొచ్చేసి చక్కగా లోపల ఉన్నటువంటి ఇత్తు తీసి దాని గుజ్జు కూడా తీసేసి రోట్లో వేసి ఉప్పు కారం వేసేసి దంచుకొని బీభత్సంగా తినేవాళ్ళం షాప్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ ఇవి కానీ చిన్న రసగుల్లాలు కానీ సో అలాంటివి ఉండేలాగా చూసుకునేవాళ్ళం అందుకోసమే ఇది చాలా ఫేవరెట్ ప్రతి చిన్న పిల్లలకి సో అందుకోసమే రేగి పచ్చడి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఇవన్నమాట నిమ్మ తోనలు సో ఇవి కూడా చాలా బాగా తినేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ప్రతిది డబ్బా అవుతుంది కానీ మన చిన్నప్పుడు అయితే కొంచెం ఏమంటారు కవర్స్ లో వచ్చేయన్నమాట సో చాలా టేస్టీగా ఉంటాయి మీలో ఎంత మందికి ఏ ఐటమ్ ఇష్టం అన్నది కూడా కింద కామెంట్ చేయండి మీ పిల్లలు ఒకవేళ ఇయన్నీ చూడలేదు తినలేదు అనుకుంటే గనుక మన వీడియోని చూపింది వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు కనిపిస్తున్నాయా తర్వాత వచ్చేసి పాపడ అన్నమాట సో పాపడి అంటే మీ అందరికీ తెలిసిందే వీటిలో కొన్ని సీల్ లీలే కొన్ని సీల్ లీస్ ని మీకు చూపించాను అన్నమాట పాపడి చిన్నప్పుడు పీచ్ మిఠాయి అనేసి సో సైకిల్ మీద వచ్చి అంకులు అమ్ముతూ ఉండేవాళ్ళు బాగా తినేవాళ్ళు నాకు చాలా ఇష్టం మా చింటిగాడు పాలకొల్లి ఎప్పుడైనా కానీ పాపడి ఒకటి పాలకోవా ఒకటి తీసుకురామంటాను మొన్న తీసుకొచ్చాడంట కానీ నేను మిస్ అయిపోయాను అన్నమాట సో పాపడి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇదేంటో కొంచెం స్పెషల్ గా ఐటమ్ వస్తే అది తీసుకొని వచ్చానన్నమాట దీంట్లో ఏమో గిఫ్ట్ కూడా ఉంటుందంట సో ఇదేదో నార్మల్ కాయితాలన్నమాట ఇట్లో గిఫ్ట్ చూద్దాం ముందు నాకు ఎక్సైటింగ్ గా ఉంది ఏందానే సో ఇదేదో పొట్లం కట్టినట్టు కట్టారు ఒక చాక్లెట్ ఉంది దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఏమో మనం బంగారాలు ఉంటాయి చూసారా ఇట్ట చిన్న తిప్పే వాళ్ళు ఆ బొంగరాలు ఉన్నాయి అన్నమాట సో కొంచెం ఇలానా అవునవును ఇలానే ఇలా ఎస్ తిరుగుతుంది ఆ టైపు బొంగరాలు అన్నమాట బాగుంది ఇది వచ్చేసి చాక్లెట్స్ అన్నమాట పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ సో చూస్తున్నారు కదా గోల్డెన్ చాక్లెట్ చాలా బాగున్నాయి అనేసి తీసుకున్నాను ఈచ్ వన్ 1 రూపీ పడింది సో ఇది కూడా 1 రూపీ అనండి అండ్ తర్వాత ఇవి 2 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 1 రూపీ అన్నమాట తర్వాత వచ్చేసి ఇది మిల్కీ వండర్ మిల్కీ వైట్ బార్ అంట సో ఇది వచ్చేసి వైట్ కలర్ లో చాక్లెట్ మన డైరీ మిల్క్ చాక్లెట్ మాదిరి ఉంటుంది బట్ వైట్ కలర్ మిల్కీ చాక్లెట్ అన్నమాట సో ఇది ఈచ్ వన్ వచ్చేసి 5 రూపీస్ పడుతుంది మనకి ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ డైరీ మిల్క్ 5 రూపీస్ చాక్లెట్ మీరు చూసే ఉంటారు కదా అలాగే ఉంటుంది బట్ వైట్ కలర్ లో ఉంటుంది చాక్లెట్ అన్నమాట తర్వాత నాకు ఎంతో ఇష్టమైన తిమ్మిరి పిల్లలు సో నేనైతే బీభత్సంగా తినేదాన్ని సో ఇవి ఎన్నో వచ్చాయి 1 రూపాయికి 2 అనుకుంటా ఐ థింక్ నేను తినే టైంలో అయితే అంతే అవుతాయినా 1 రూపాయికి 1 ఏమో రేట్ సంగతి పక్కన ఉంచితే సూపర్ టేస్టీగా ఉంటాయి నేను నిజంగా నేనైతే పరా పరా అనవలేదని అంత బాగుంటాయి అన్నమాట ఇవి అదేదో బల్పాలు పిచ్చు అంటారు చూసారా ఆ టైప్లో తిమ్మిరి పిల్లలు పిచ్చు ఉండేది మా క్లాస్ మొత్తానికి కూడా సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాపర్స్ టైపు ఇదైతే నేను యాక్చువల్లీ మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ తిన్నాను చాలా బాగుంది అందుకోసమని తీసుకున్నాను చాలా వరకు ఇది
ఇందాక సీల్ ఇస్తేనే ఒక 10 అలా వెళ్ళిపోయాయి చాలా బాగున్నాయి అనేసి సో నెక్స్ట్ వచ్చేసి కాలా జాములు అన్నమాట ఇవి వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడే చూసానండి చాలా టేస్టీగా ఉంటాయి మన గులాబ్ జాముల లెక్క అన్నమాట సో కింద కనబడుతున్నాయి మీకు బ్లాక్ కలర్ లో ఉంటాయి అండ్ దీని లోపల వచ్చేసి జ్యూసీ జ్యూసీగా ఉండి చాలా బాగుంటుంది అన్నమాట ఇది అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడే నార్మల్ ఈ టైప్ ఆఫ్ ప్యాకెట్స్ లో ఉన్నాయి బట్ ఈ టైప్ ప్యాకెట్ వచ్చింది ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేదో అన్నమాట నార్మల్ ఏమంటారు దీన్ని ఇది కూడా సేమ్ అండి గిఫ్ట్స్ ఉంటాయి పిల్లలకి కొంచెం ఎక్కువ గిఫ్ట్ ఉన్న ఐటమ్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఒక 2 ఐటమ్స్ ఇదొకటి ఇందా చూపించాను కదా అదొకటి రెండు తీసుకున్నాను అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 1 రూపీ అంట ఇది కూడా ఐ థింక్ 1 రూపీ అనుకుంటా ఈచ్ వన్ వచ్చేసి ఈచ్ వన్ ఇది కూడా 1 రూపీ ఇందా చూపించింది కూడా 1 రూపీ అండ్ ఇది కూడా 1 రూపీ ఇది జేమ్స్ లెక్క ఉంటాయి సేమ్ ఇంకా జేమ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అంట ఇది అయ్యానా అంటే అదే నిజమే సమ్మిత తర్వాత చకోడీలు సో చూసారు కదా ఇప్పుడైతే డబ్బాల్లో వస్తున్నాయి బట్ మన చిన్నతనంలో అయితే కనుక కవర్లలో వచ్చాయి మన చిన్నతనం ఏముంది మా సంయుక్త అఖిలేష్ కూడా కవర్లలోనే తిన్నారులేండి సో ఇది అయితే చింతపండు చాక్లెట్ అంటారు గుర్తుందా మీకు సో 2 వైట్స్ ఉన్నాయన్నమాట స్టిక్కుకి ఈ పక్క ఉంది ఈ పక్క ఉంది అండ్ సీల్ తీసున్నా ఎస్ తీసే ఉంది ఇది ఇలా అనుకుంటా కదా స్ట్రాంగ్ ఉండాలని ఎస్ అంతే ఒక్కొక్కటి ప్యాకింగ్ ఎస్ రెండు రెండు వచ్చాయి సమిక్స్ అయ్యి నాకు టేస్ట్ చేయాలంటున్నాను సూపర్ టేస్టీగా ఉంది అన్నమాట సో తర్వాత వచ్చేసి ఇవి క్లిప్స్ అన్నమాట 20 రూపీస్ పడింది ఒక 3 తీసుకున్నాను అడుగుతున్నారు స్టోన్ క్లిప్లు కూడా అనేసి నేను తర్వాత అట్లకాడ చాలా మందంగా ఉందని తీసుకున్నాను 60 రూపీస్ పడింది సో బాగుంది మందంగా మో పిల్లలు కూడా కొడితే గట్టిగా అయిపోయింది కానీ ఇది చాలా ఇదిగా స్మూత్గా ఉంది తెలుసా మన అట్టు తిరగేయటానికి చాలా బాగుంది ఇన్ తర్వాత వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను సో మామూలు కొట్లో పెట్టడానికి ఎందుకంటే ఈ ఐటమ్స్ ఒక్కొక్కటి ఉన్నాయి అనుకోండి ఒకవేళ పోతే మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు కదా సో అందుకోసం అనేసి అండ్ క్లిప్స్ కూడా అడుగుతున్నారని తీసుకున్నాను తర్వాత పిల్లలకి స్కూల్కి స్కేల్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా సో వచ్చి అడుగుతున్నారనమాట అదొకటి సూదులు ఒకటి మొన్న మర్చిపోయాను ఇవి వర్క్ అనమాట ఇక ఐటమ్స్ నేను తీసుకున్నవి ప్రత్యేకంగా సో ఇవన్నీ అన్నమాట మీరు ఏయి వీటిలో ఇంట్రెస్ట్గా తిన్నారు ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ నెక్స్ట్ టైం కలుసుకుంటాను బాయ్.